కొమరం బి మూడో కొమరం బి మూడో అని పెట్టాడు అంటే అదొక జానపద బాణి అదొక జానపద బాణి మదనా సుందరి మదనా సుందారి సందేడు కురులాది జమిలి పాపడదో మదనా సుందారి కొమరం బి మూడో కొమరం బి మూడో రఘరాజ సూరిలో బగ బామండ కొమరంబి మూడో అంటే ఇది ఒక జానపదల యొక్క బాణి యో అని అంటాడు మళ్ళీ డౌన్ అయిపోతాడు అప్పటికప్పుడు లోపల ఉన్నటువంటి రసాన్ని ఉద్రేకపరుస్తాడు ఉద్రేకపరచేసేసి ఆలపిస్తాడు అదే జానపద గేయం నవరసాలను పండించేటువంటి శక్తి ఒక జానపదనికే ఉంటుంది అందుకనే జానపద గేయాలైనా సామెతలైనా పొడుపు కథలైనా జాతీయాలైనా సార్వజనీనత అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయే ఇప్పుడు మనము పదజాల విభాగంలో భాగంగా సామెతలు అనేటువంటి టాపిక్ను మనము డిస్కషన్ చేస్తాం సామెత అనేటువంటిది మన నిజ నిజ జీవితంలో ఒక భాగం సామెతలు అంటే ఎక్కువగా వృద్ధులు ఈ సామెతలను వాడడం జరుగుతుంది అంటే వృద్ధులు వాడుతున్నారని అంటే వాళ్ళ జీవితంలో చూసినటువంటి అంశాలను ఒక వాక్య రూపంలో చమత్కారంగా మనకు చెప్పడం జరుగుతుంది తప్పనిసరిగా అవి ఒక అనుభవ ఒక అనుభవాన్ని రంగరించి చెప్పినట్లుగా ఉంటాయి అవి సామెతలు అంటే ఇక్కడ ఈ సామెతలని సామెతలు నిర్వచనం ఏమి అంటే అనుభవయుక్తం సామెతలు అనేటువంటివి అనుభవయుక్తం అనుభవయుక్తం అదేవిధంగా నీతి బోధాత్మకత నీతి బోధాత్మకత ఉపదేశాత్మకత సూత్రబద్ధం అనుభవయుక్తము నీతిబోధాత్మకత ఉపదేశాత్మకత సూత్రబద్ధంగా ఉండి సూత్రబద్ధంగా ఉండున్నటువంటి లోకుల యొక్క చమత్కార ఉక్తియే లోకుల చమత్కార యుక్తియే లోకుల చమత్కార యుక్తి ఏంటి అని అంటే సామెత చాలా వరకు జాతీయాలను సామెతలను గుర్తుపట్టేటువంటి క్రమంలో చిన్నగా ఉన్నదాన్ని జాతీయం అని అంటారని పొడుగ్గా ఉన్నటువంటి దాన్ని సామెత అంటారని మనము అనుకుంటుంటాం కానీ అది కాదండి అనుభవ రూపంలో ఉన్నటువంటిది నీతిని బోధించేటువంటిది మెసేజ్ని ఇచ్చేటువంటిది ఒక ఫార్ములా రూపంలో ఉండేటువంటిదే సామెత అనుభవయుక్తము నీతిబోధాత్మకత ఉపదేశాత్మకత సూత్రబద్ధంగా ఉండి ఉన్నటువంటి లోకుల యొక్క ప్రజల యొక్క చమత్కారంతో కూడుకున్నటువంటి మాటలే సామెతలు ఆరు నెలలు ఆరు నెలలు సాము చేసి మూలకున్న ముసల్దాన్ని కొట్టాడట అని అంటాం ఇది హాస్యరూపకమైనటువంటి సామెత హాస్యం ఆడలేక అంగనము వంకర అన్నట్లు ఇది ఒక సామెత గతికితే అతకదు పెళ్ళి సంబంధాలకు వెళ్ళినప్పుడు కానివ్వండి పెళ్ళి చూపులకు వెళ్ళినప్పుడు కానివ్వండి గతికితే అతకదు అని అంటారు అశ్వద్ధ ప్రదక్షిణ చేసి కడుపు చూసుకున్నదట అశ్విని కురిస్తే అంతా నష్టం ఇల్లు అలకగానే పండుగైనట్ల మంత్రాలకు చింతకాయలు రాలవు పాడిందే పడకూర పాసుపండ్ల దాసయ్య ఇట్లా అనేకమైనటువంటి సామెతలు అనేటువంటివి మరి బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి అంటే జనుల యొక్క నోట్లలో నానుతూ ఉన్నాయి ఇవన్నీ జానపదలు సృష్టించుకున్నవే జానపదలు అని అంటే పల్లెల్లో నివసించేటువంటి ప్రజలు పల్లెల్లో నివసించేటువంటి ప్రజల యొక్క నోటి నుంచి అనుభవ రూపంలో అనుభవ రూపంలో అదేవిధంగా ఉపదేశాత్మకతతో కూడుకొని నీతిని బోధించే విధంగా సూత్రబద్ధంగా ఉండేటువంటి మాటలే సామెతలు ఏ సామెత చూసుకున్నా కానీ అనుభవ రూపంలోనే ఉంటుంది అనుభవంతో కూడుకున్నట్టుగానే ఉంటుంది అనుభవం రంగరించి ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఆ సామెతలో మనకు కనబడుతుంది మనకు మరి జన వ్యవహారంలో అనేకమైనటువంటి సామెతలు మనం చూస్తూ ఉంటాం ఓకేనా ఇది సామెతకు సంబంధించినటువంటి అంశం ఈ సామెత అనేటువంటి పదము సామ్యత అనేటువంటి పదము నుంచి ఉద్భవించింది సామ్యత అనే పదము నుంచి ఉద్భవించింది సామ్యత అంటే పోలిక అనేటువంటి అర్థం సామ్యత అంటే పోలిక అనేటువంటి అర్థం ఉన్నది ఇవి నేర్చుకుంటే సరిపోతుందండి ఇక మిగతాది ఏది అవసరం లేదు అసలు సామెతలకు వివిధ భాషల్లో పేర్లుంటాయి మరి ఏమైనా పేర్లు ఉన్నాయి సామెతలకు వివిధ భాషల్లో పేర్లు అని చూసినట్లయితే సంస్కృతంలో లోకోక్తి అనేటువంటి పేరు సంస్కృతంలో సూక్తి అనేటువంటి పేరు సంస్కృతంలో సుభాషితం అనేటువంటి పేరు మూడు పేర్లు లోకోక్తులు సూక్తులు సుభాషితాలు అనేటువంటి పేర్లు సామెతలకు ఉన్నాయి ఆంగ్లంలో ప్రోవర్బ్స్ ఆంగ్లంలో ప్రోవర్బ్స్ అరబ్బీలో మతేత మలయాళంలో పలంచొల్లి హిందీలో కహావత్ తమిళంలో పలమొల్లి తమిళంలో పలమొల్లి కన్నడములో గాదే నానుడి అదేవిధంగా సామెతే ఇవి కన్నడములో సంస్కృతంలో లోకోక్తి సూక్తి సువాచితాలు ఆంగ్లంలో ప్రవర్స్ అరబ్బీలో మతేత మలయాళంలో పలంచొల్లి హిందీలో కహావత్ తమిళంలో పలమొల్లి కన్నడంలో గాదే నానుడి సామెత అనేటువంటి పేర్లు ఉన్నాయి ఇవి చాలా 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 ఇంపార్టెంట్ సామెతలకు వివిధ భాషల్లో ఉన్నటువంటి పేర్లు అడుగుతున్నాడు లోకోక్తి అనేటువంటిది సామెతకు ఏ భాషలో పేరు సంస్కృతం సూక్తి అనేది ఏ భాషలో పేరు సంస్కృతం సుభాషితం అనేది ఏ భాషలో పేరు సంస్కృతం ప్రోవర్బ్స్ ఏ భాషలో పేరు ఆంగ్లం మతేత అరబ్బీ పలంచొల్లి మలయాళం కహావత్ హిందీ పలమల్లి తమిళం గాదే నానుడి సామెతే కన్నడం ఓకేనా ఇవి సామెతలకు ఉన్నటువంటి వివిధ భాషల్లో ఉన్నటువంటి పేర్లు మరి సామెతల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం సామెతల యొక్క లక్షణాలు ఒకటి సంక్షిప్తత అంటే సంక్షిప్తత అని అంటే ఒక పెద్ద కథలాగా ఉండదండి అంటే బడా లంబా చోట అని అంటాం లంబా అనేటువంటిది అంటాం కదా సామెత అంటే ఒక నాలుగైదు లైన్లు ఉండదు ఒక లైన్లో కంప్లీట్ అయిపోతుంది ఒక్క ఉదుటలో చెప్పేటట్టుగా ఉండాలి ఆకుంటా కూడా చెప్పేటట్టుగా ఉండదు సంక్షిప్తత ఉండాలి తప్పనిసరిగా వాక్య రూపంలో ఉండాలి కానీ ఒక పారాగ్రాఫ్ రూపంలో ఉండొద్దు సామెత అనుభవయుక్తం అనుభవం అనేటువంటిది కనపడాలి సామెతలో ఏడ్చేదాని ఎడమ చేయి కింద పుట్టేదాని కుడిసే కింద కూర్చోరాదు అని అంటారు పెద్దల మాట సద్దిమూట అవును పెద్దలు చెప్పినటువంటి మాట సద్దిమూట లాంటిది అనుభవయుక్తం అనుభవంతో కూడుకున్నటువంటి విధంగా ఉండాలి తీక్షణత అంటే ఒక పంచ్ లాగా రావాలన్నమాట తీక్షణత ఆ సామెత చెప్తే ఉపదేశాత్మకత ఒక మెసేజ్ మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలి తప్పనిసరిగా నువ్వు సామెత చెప్పినవు అని అంటే దానిలో ఒక మెసేజ్ అనేటువంటిది కనపడాలి మెసేజ్ కంపల్సరీగా కనపడాలి తీక్షణత ఉండాలి అంటే ఆ చెప్పేటువంటి సామెతలో ఒక పంచ్ లాగా మనకు అందించాలి ఎక్స్పీరియన్స్తో కూడుకునేటువంటి విధంగా ఉండాలి తప్పనిసరిగా సెంటెన్స్ రూపంలో ఉండాలి సంక్షిప్త షార్ట్లో ఉండాలి ఓకేనా సామెత యొక్క లక్షణాల్లో భాగంగా ఆరోది నీతిబోధాత్మకతం మొరాలిటీ మోరల్ వాల్యూస్ని నేర్పాలి నీతిని బోధించాలి మోరల్ని టీచ్ చేయాలన్నమాట సూత్రబద్ధం ఒక ఫార్ములా లాగా ఉండాలి సార్వజనీయత అంటే అందరూ ఆమోదించాలి పామరులు పండితులు అందరూ ఆమోదించాలి ఇప్పుడు అందరూ ఆమోదించాలి అని అంటున్నారు కదా ఇప్పుడు జానపద గేమ్ తీసుకుంటాము ఈ జానపద గేయాన్ని అందరూ ఆమోదిస్తారు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో పాట కొమరం బి మూడో కొమరంబి మూడో అని పెట్టాడు అంటే అదొక జానపద బాణి అదొక జానపద బాణి మదన సుందారి మదనా సుందారి సందేడు కురులాది జమిలి పాపడదో మదన సుందారి కొమరం బి మూడో కొమరం బి మూడో బగబగా బామండ కొమరం భీమూడో అంటే ఇది ఒక జానపదల యొక్క బాణి అంటే ఈ జానపదల యొక్క బాణిని తీసుకున్నప్పుడు పామర్లు పండితులు అందరూ ఆమోదిస్తారు మరి సామెతలను కూడా అదేవిధంగా ఆమోదించదగినట్టుగా ఉండాలి సార్వజనీనత అంటే అదే సర్వజనులు ఈ లోకంలో ఉన్నటువంటి అందరు జనులు ఆమోదించే విధంగా ఉండాలి సామెత సర్వజనీయత అంటే అందరూ ఆమోదించాలి వ్యంగ్య అర్థానికి ప్రాధాన్యం ఉండాలి అంటే ఒక అర్థంలో చెప్తున్నాము మనం అంటే ఇంకో రెండు అర్థం కావాలి డబల్ మీనింగ్లో ఉండాలి డబల్ మీనింగ్లో పని చేయాలి అదే సామెత అదే సామెత సో అంటే జానపదులు ఎంత గొప్పవాళ్ళు అని అంటే ఈ సామెతలైనా జాతీయాలైనా పొడుపు కథలైనా జానపద గేయాలన్నా అయినా జానపదులు సృష్టించుకున్నటువంటివే కోతలతో నిమిత్తము లేకుండా జానపదుడు రసోద్రేకుడై ఆలపించేటువంటి భావగీతమే జానపద గేయము రసోద్రేకుడై లోపల ఉన్నటువంటి నవరసాల్లో ఏదో ఒక రసం ఏడిపిస్తాడు ఏడిపిస్తాడు నవ్విపిస్తాడు అప్పుడే ఉగ్రరూపాన్ని దాడుస్తాడు అవును వినరా భారత వీర కుమార అని అంటాడు ఉగ్రరూపం వీణుల విందుగా తందాన తాన తను వితీరని తీయని గాదా రామరాజు గాదా తాన అని ఉగ్రరూపాన్ని వాడుస్తాడు రామరాజు చనిపోయినప్పుడు అయ్యో అంటాడు మళ్ళీ డౌన్ అయిపోతాడు అప్పటికప్పుడు లోపల ఉన్నటువంటి రసాన్ని ఉద్రేకపరుస్తాడు ఉద్రేకపరచేసేసి ఆలపిస్తాడు అదే జానపద గేయం అదే జానపద గేయం నవరసాలను పండించేటువంటి శక్తి ఒక జానపదనికే ఉంటుంది అందుకనే జానపద గేయాలైనా సామెతలైనా పొడుపు కథలైనా జాతీయాలైనా సార్వజనీనత అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయే సార్వజనీనత సర్వజనులు అంగీకార యోగ్యంగా ఉంటాయి సామెతలు జాతీయాలు పొడుపు కథలు ఓకే మరి వ్యంగ్యాంగ వ్యంగ్యార్థానికి ఎక్కువ వాచ్యార్థం కంటే వ్యంగ్యార్థానికి ప్రాధాన్యతను కలిగి ఉంటాయి సామెతలు ఓకే రైట్ నెక్స్ట్ సామెతలు రకాలు ఎట్లా ఉంటాయి సామెతలు రకాలు అంటే ఎన్ని రకాల సామెతలు ఉంటాయి అంటే అందులో మొట్టమొదటిది సూత్రపు సామెతలు ఫార్ములా మాదిరిగా ఉంటాయి దుస్తుని చూసి దూరంగా ఉండు దుస్తుని చూసి దూరంగా ఉండు ఒక సామెత అది ఒక ఫార్ములా ఒక సూత్రం దీన్ని అనుభవ రూపంలో చెప్పినటువంటిది ఒక నీతి ఒక మెసేజ్ ఒక ఫార్ములా బద్ధంగా ఉంది అటువంటిది ఇది ఒక సూత్రంలాగా ఉంది కాబట్టి సూత్రం సామెతలు అని అన్నారు ఏడ్చేదాన్ని ఎడవచేయి కింద కుట్టేదాని కుడి చేయి కింద కూర్చోరాదు ఏడ్చేదాన్ని ఏడవసే కింద కూర్చున్నాం అనుకోండి అనుకుంటే ఏడుచుకుంటా అని ఇట్లా కన్నీళ్ళు మనం ఇది వేస్తారు గుట్టేదాన్ని కుర్చే కింద కూర్చున్నాం అనుకోండి ఇట్లా కుట్టుకుంటా మనల్ని కూడా కుట్టేస్తారు కుర్చడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇది సూత్రప సామెతలు నెక్స్ట్ ఉపమాన రూప సామెతలు ఉపమాన రూపక సామెతలు అంటే ఉపమాన రూపక అంటే పోలిక అంటే ఉపమానం కనపడుతుంది ఉపమ ఉపమాలంకారం కనపడుతుంది రూపకాలంకారం కనపడుతుంది అనమాట ఏ వంక అంటే కాలు వంక అన్నట్లు లేదు అండి ఏమి వంక అంటే కాలు వంక అన్నట్లు ఏమి వంక అంటే కాలు వంక అన్నట్లు వంక వంక ఆడలేక అంగరం వంకర అన్నట్లు ఇవన్నీ అన్నట్టు అంటే ఉ ఉత్ప్రేక్ష అలంకారం అన్నట్టు అనేటువంటి ఉంటే అట్లా వస్తుందన్నమాట ఇవి ఉపమాన రూపక సామెతలు నీతి బోధక సామెతలు పులిని చూసి నక్క పెట్టుకున్నదట తోటవాడు తొడగోసుకుంటే నువ్వు మెడగోసుకుంటావా అని అంటారు తోటివాడు తొడగోసుకుంటే నువ్వు మెడగోసుకుంటావా పులిని చూసి నక్క పెట్టుకున్నదట ఇట్లాంటివి దీంట్లో ఒక మొరల్ వాల్యూస్ మొరాలిటీ అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతుంది హాస్యపు సామెతలు ఈ సామెత వినగానే జోక్ వస్తుంది ఆరు నెలల సామ చేసి మూలకు ఉన్న కొట్టాడట ఆరు నెలలు సామ చేసిండు సామ్ అంటే జిమ్ ఇట్లా డంబుల్స్ పెట్టుకొని కర్ర సాములు అవన్నీ చేసిండు చేసిన తర్వాత ఎవరిని కొట్టాలో నిలవక మూలక ముసల్లి కనపడితే ఆ ముసల్లాని కొట్టిండట ఈ విషయం చెప్పగానే ఒక కొంచెం నవ్వు హాస్యము అంటే హాస్యం స్ఫురించబడింది కాబట్టి ఈ రకమైనటువంటి సామెతను ఏమంటాం అంటే హాస్యపు సామెతలు అని అంటాం నెక్స్ట్ వ్యవసాయ సంబంధపు సామెతలు స్వాతి వాన ముత్యపు వాన అంటే స్వాతి కార్తలో కురిసినటువంటి వాన ముత్యాల లాంటి వాన అంట అశ్విని కురిస్తే అంతా నష్టం అశ్విని కార్తెలో కురిసినటువంటి వాన అంటే వాన కురిస్తే మొత్తం నష్టం పంట అంతా నష్టమవుతుంది ఇవి వ్యవసాయానికి సంబంధించినటువంటి సామెతలు నెక్స్ట్ శబ్దాలంకార సామెతలు అన్ని దానాల కంటే నిదానమే ప్రధానము దానాల కంటే దానం దానం ఈ దానం వేరు ఈ దానం వేరు కాబట్టి ఇది యమకాలంకారము సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు ఒకటే ఆమెత అంటే అర్థం ఏందంటే విందు అనే అర్థం ఆమెత అంటే విందు అనే అర్థం ఇది శబ్దాలంకార సామెతలు అర్థాలంకార సామెతలు లాంటి నడుము అంటే ఆ నడుము ఎట్లా ఉన్నది గానగరుల లాగా ఉన్నది అంటే ఇది ఉపమానం తల ముగ్గు తల ముగ్గు ఉంది ఇది కూడా ఉపమానం అంటే ఉపమా అలంకారానికి సంబంధించినటువంటి పౌరాణిక సామెతలు రాత్రంతా రామాయణం విని రాముడు సీతకు ఏమి కావాలి అని అడిగినట్ట ఇది రామాయణానికి సంబంధించి తింటే గారలు తినాలి వింటే భారతం వినాలి ఇది భారతానికి సంబంధించి కాబట్టి ఇట్లా రా రామాయణానికి సంబంధించి భారతానికి సంబంధించినటువంటి పురాణాలకు సంబంధించినటువంటి సామెతలు ఏమైనా ఉంటే అవి పౌరాణిక సామెతలుగా మనము గుర్తించాలి